డబ్బులు తెచ్చి హెలికాప్టర్లు కట్టి ఇక్కడ సభాస్థల్లో దిగుతున్నాం. ఓజీలో వచ్చే రెమ్యునరేషన్, ఓజీలో వచ్చే సినిమా డబ్బులు కేజీ బియ్యం కూడా కొనకుండా హెలికాప్టర్లకు పెడతా ఉన్నాం. బిహైండ్ ఎవ్రీ గ్రేట్ ఫార్చ్యూన్ దెర్ ఇస్ ఎ క్రైమ్ అని ఫ్రెంచ్ రచయిత బాల్జాక్ అంటారు. ఏ కష్టం చేయకుండా అర్ధాంతరం నడిమంత్రపు సిరి వచ్చినప్పుడు దాని వెనక ఒక నేరం ఉంటుంది. ఇది సూక్తి యొక్క సారాంశం. క్లాస్ వార్ అని చెప్పే జగన్ 5 కోట్ల మంది ప్రజల రాష్ట్రాన్ని 5 మందికి తాకట్టు పెట్టాడు. వైఎస్ జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిగతా అందరూ కలుపుకొని వీరు 5 మంది కోసం 5 కోట్ల మంది ప్రజలు ఈరోజు మనం తిప్పలు పడతా ఉన్నాం, కష్టాలు పడతా ఉన్నాం. ఉద్యోగాలు లేకుండా యువత రోడ్ల మీదకి వచ్చినారు ఈరోజున. ఇది మారాలి. ఏదైనా మాట్లాడదామంటే గుండాలతో బెదిరింపులు, రౌడీలతో దాడులు, ఇదే చెప్తా ఉన్నాను జన సైనికులకు కూడా. మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు లాంటి మన జన సైనికులకు చెప్తున్నా, వైసీపీ గుండాయిజాన్ని చూసి భయపడకండి, మనం ఉన్నాం. ఉద్దండుడైన రాజకీయ నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మనం ఉన్నాం. ఎన్ని ఈరోజు చెప్తా ఉన్నా, వచ్చే 45 రోజుల ఎన్నికల్లో వైసీపీ గూండాలకి, వైసీపీ క్రిమినల్స్కి ఈ జెండా సభ నుంచి హెచ్చరిస్తున్నా, మీరు మా సభల మీద కానీ, మా నాయకుల మీద కానీ, తెలుగు తమ్ముళ్ళ మీద కానీ, జనసేన సైనికుల మీద కానీ, వీర మహిళల మీద కానీ, తెలుగు మహిళల మీద కానీ, సామాన్య ప్రజల మీద కానీ వైసీపీ గుండాలు దాడి చేస్తే, భయపడితే, బెదిరిస్తే నేను ఈరోజున మీకు మాటిస్తున్నాను. వైసీపీ గుండాలకి మక్కిలి రగ్గొట్టి మడత మంచంలో పెడతాం, మర్చిపోకండి. ఐదు మంది ఏ ఊళ్ళో అయినా సరే, ఉత్తరాంధ్రకి వెళ్ళు, పశ్చిమ గోదావరికి వెళ్ళు, తూర్పు గోదావరికి వెళ్ళు, రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, ఏ జిల్లాకైనా వెళ్ళు, ఈ 5 మంది పంచాయతీలు చేస్తూ ఉన్నారు. ఈ 5 మంది మిగతా వారికి ఎవరికి అక్కడ రాష్ట్ర వనరుల మీద కానీ, వేటి మీద కానీ ఆధిపత్యం లేదు, హక్కు లేదు. ప్రతిదానికి ఎవరు ఎంత కావాలి, ఎంత ఇవ్వాలి అనేది వీళ్ళు చెప్తారు, ఈ 5 మంది చెప్తారు. ఇది క్లాస్ వన్. జగన్ మాట్లాడితే ఒక్కడు అమ్మ నేను ఒక్కనేనమ్మా, అమ్మా నేను ఒక్కనేనమ్మా అని సాగు కొడుతూ ఉంటాడు. అరే ఉన్న నా ఒక్క ఎమ్మెల్యేని తీసుకెళ్ళిపోయిన నువ్వు ఒక్కడివా? నువ్వు డెమోక్రసీ నీడ్స్ ఎటర్నల్ విజిలెన్స్ అంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతర పహారా ఉండాలి. 2014 పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నేను చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం. 5 మంది ఏ ఊళ్ళో అయినా సరే, ఉత్తరాంధ్రకి వెళ్ళు, పశ్చిమ గోదావరికి వెళ్ళు, తూర్పు గోదావరికి వెళ్ళు, రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, ఏ జిల్లాకైనా వెళ్ళు, ఈ 5 మంది పంచాయతీలు చేస్తూ ఉన్నారు. ఈ 5 మంది మిగతా వారికి ఎవరికి అక్కడ రాష్ట్ర వనరుల మీద కానీ, వేటి మీద కానీ ఆధిపత్యం లేదు, హక్కు లేదు. ప్రతిదానికి ఎవరు ఎంత కావాలి, ఎంత ఇవ్వాలి అనేది వీళ్ళు చెప్తారు, ఈ 5 మంది చెప్తారు. ఇది క్లాస్ వన్. జగన్ మాట్లాడితే ఒక్కడు అమ్మ నేను ఒక్కనేనమ్మా, అమ్మ నేను ఒక్కనేనమ్మా అని సాగు కొడుతూ ఉంటాడు. అరే ఉన్న నా ఒక్క ఎమ్మెల్యేని తీసుకు
తీసుకెళ్ళిపోయిన నువ్వు ఒక్కడివా? నువ్వు డెమోక్రసీ నీడ్స్ ఎటర్నల్ విజిలెన్స్ సెంటర్. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నిరంతర పహారా ఉండాలి. 2014 పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నేను చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నాలే. అందుకని నేను తీసుకునే కొన్ని నిర్ణయాలు పార్టీ పరంగా ఉండవు, వ్యక్తిపరంగా ఉండవు, రాష్ట్ర ప్రయోజనాలకు ఉంటాయి, దేశ ప్రయోజనాలకు ఉంటాయి. అంతేకాని ఏ రోజున కూడా వ్యక్తి ప్రయోజనాలను ఆశించి నేను ఎప్పుడు రాజకీయం చేయలా. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాజకీయం చేశాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పొత్తులు పెట్టుకున్నాం. డెమోక్రసీలో ఎప్పుడు కూడా ఒక డిసెంట్ ఉంటుంది, ఒక వ్యతిరేకత ఉంటుంది. కోఆపరేషన్ అండ్ కన్ఫ్రాంటేషన్, సహకారం సంఘర్షణ రెండు పక్క పక్కన ఉంటాయి. సంఘర్షించాల్సిన పరిస్థితులు ఉంటాయి, సహకారం ఇవ్వాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు 2024 సహకారం ఇవ్వాల్సిన పరిస్థితి. మనం సహకరిస్తుంటేనే, తెలుగుదేశం జనసేన సహకరించుకుంటేనే 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు, వారి భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. మనలో మనం కలిహించుకుంటే మళ్ళీ ఈ దుర్మార్గుడు దాష్టికుడు అయిన జగన్ మళ్ళీ వచ్చి ప్రజల్ని కంటకంగా మారతాడని చెప్పి తగ్గించుకొని మరి ప్రజల్ని గెలిపించడానికి మరి ఈరోజున జనసేన నడుం కట్టింది. నేను మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్తా ఉంటాను మీకు. మార్టిన్ నిమోలర్ అనే ఒక ప్రీస్ట్ జర్మనీ హిట్లర్ సమయంలో ఆయనకి అండగా వచ్చాడు. హిట్లర్ చాలా గొప్ప నాయకుడు అని ఎందుకు చెప్తా ఉన్నానంటే, జగన్ కోసం 98% చాలా అన్ని వర్గాల్లో కూడా జగన్ వంటి వెళ్ళారు. 2019 నేను ఒక్కొక్కరి చెవులో ఇల్లు కట్టుకొని మరి చెప్పా, జగన్కి ఓటేయకండి, ఓటేయకండి, మంచిది కాదని. జగన్ బతుకు జూబ్లీ హిల్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు. అదే చెక్ పోస్ట్లో ఏం చేసేవాడు నాకు తెలుసు. కాంటికి రెస్టారెంట్ బంజారా హిల్స్లో ఏం చేసేవాడు తెలుసు. మాట్లాడుతున్న వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నుల టన్నుల ఇన్ఫర్మేషన్ జగన్, మర్చిపోకు. ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు, మంచితనాన్ని చూసావు. జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను, మర్చిపోకో. యుద్ధం మార్టిన్ నిమోలర్ ఒకటి చెప్పాడు. జెండా దించు, దించు జెండా. మార్టిన్ నిమోలర్ ఒకటే చెప్పాడు, హిట్లర్ని సపోర్ట్ చేసే వ్యక్తి, ఒక్కళ్ళ కోసం కాదు, సోషలిస్టులు వచ్చినప్పుడు నేను సోషలిస్ట్ కాదని చెప్పి హిట్లర్ ఎస్ఎస్ సైన్యం సోషలిస్టుల కోసం వస్తే నేను సోషలిస్ట్ని కాదని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు, సహకరించలేదు ముందుకు రాల వాళ్ళు రక్షించడానికి. కమ్యూనిస్టుల కోసం వస్తే నేను కమ్యూనిస్ట్ని కాదని చెప్పి కామ్గా ఉండిపోయాడు. యూదుల కోసం వస్తే నేను యూదుని కాదని చెప్పి కామ్గా ఉండిపోయాడు. కార్మిక నాయకుల కోసం వస్తే నేను కార్మిక నాయకుడు కాదని చెప్పి కామ్గా ఉండిపోయాడు. తన కోసం వచ్చినప్పుడు ఎవ్వరూ లేరు. ఈ రోజున ఒక 4 దశాబ్దాల సుదీర్ఘంగా ఉన్న ఒక ఎక్స్పీరియన్స్డ్ రాజకీయ ఉద్దండుణ్ణి 53 రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది, నిజంగా బాధేసింది. ఆయన సతీమణిని అనకూడని మాటలు అంటూ ఉంటే నాకు బాధ కలిగింది. ఒక సుగాలి ప్రీతి తల్లి 2019 ఎన్నికల్లో నేను 2 చోట్ల ఓడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా నుంచి ఒక ఎస్టీ మహిళ నా దగ్గరకు వచ్చి 14 ఏళ్ళ నా సుగాలి ప్రీతి, నా బిడ్డ స్కూల్కి వెళ్ళి చనిపోయింది అని అంటే నాకు ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయిన నాకు నిస్సహాయత వచ్చింది. ఇట్లా ఏ మూలకెళ్ళినా ఒక కౌలు రైతులు కానీ, గిట్టుబాటు ధర రాని రైతులు కానీ, ప్రతి ఒక్కరూ వారి వారి కష్టాలను చూసి చలించిపోయాను. చంద్రబాబు గారి దగ్గర నుంచి సుగాలి ప్రీతి దాకా,
కౌలు రైతుల దగ్గర నుంచి పరిశ్రమల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పారిశ్రామికవేత్తల దాకా, ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అందరినీ మోసం చేసిన వ్యక్తి. నేను ఒకటే అనుకున్నా, నేను వీళ్ళ కోసం నిలబడకపోతే రేపు నాకు కష్టం వచ్చిన నా కోసం ఎవరు నిలబడరు. రేపు పొద్దున మన మిగతా పార్టీలకు నిలబడపోతే, రేపు పొద్దున మన జన సైనికులకు కష్టాలు వస్తే ఎవరు రారు. అందుకని నేను ఎలయన్స్ని పెట్టాను, నేను ప్రతిపాదించాను. అలాగే గోబెల్స్ ప్రచారాలు అంటూ ఉంటారు. గోబెల్స్ ప్రచారాలను ఒకటే గుర్తుపెట్టుకోండి, జోసెఫ్ గోబెల్స్ ప్రచారాలు చేసి చేసి చివరికి అతని బతుకు తెలియదు. 1945లో ప్రపంచ యుద్ధం అయిపోయిన వెంటనే అదే బంకర్లో హిట్లర్ అద్భుతంగా ఉన్నాడు, ఇంకా జర్మనీ గెలుస్తుందని చెప్పి వాళ్ళ బంకర్లో ఎలైడ్ ఆర్మీ వచ్చి కాల్చేసే వరకు గోబెల్స్ అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. సో జగన్ నీ గోబెల్స్ ప్రచారాలు చెప్తే గోబెల్స్ పట్టిన గతే నీకు పడుతుంది, మర్చిపోకదు. రాజధాని గురించి, రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి కానీ రాజధాని వికేంద్రీకరణ కాదు. స్ట్రాటజిక్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ రాజధాని అంటే, ఈరోజున రాజధాని అంటే మూడు చోట్ల పరిగెట్టాల్సి వస్తుంది. వ్యూహాత్మక పరిపాలనా కేంద్రం రాజధాని అంటే, అమరావతియే రాజధానిగా ఉంటుందని చెప్పి ఇంకొక మారు ఈ తాడేపల్లి గూడెం ఈ సబ్ జెండా సభ నుంచి ఇంకొక మారు ఉద్ఘాటిస్తున్నాం. మూడు రాజధానులు లాంటి ఐడియాలు, ఈ మూడు ముక్కల ఆలోచనలు, ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి గారు చెప్పారు 2014లో జగన్కి అధికారం వస్తే, ఆ రోజున 2014లో చంద్రబాబు గారు ఉన్నారు, మోదీ గారు ఉన్నారు, నేనున్నా, మిగతా అందరూ ఉంటే మోదీ గారు ఒకటే మాట ఉన్నారు, ఈ అలయన్స్ని కాకుండా జగన్ని తీసుకొస్తే స్కామ్ ఆంధ్ర అవుతుంది అనేది. 2019 నుంచి 2024కి ఇది దోపిడీకి గురైన ఆంధ్ర అయింది. ఈరోజులో